రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపల్ పరిధిలో ప్రజా సమస్యలపై పోరుబాట కార్యక్రమంలో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించి మున్సిపల్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అశోక్ గౌడ్, కౌన్సిలర్ పొట్టిరాములు, బీజేపీ నాయకులు వీరస్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జరగడం లేదు. ఇంటి పన్నుల రూపేనా, ఇంటి పర్మిషన్ల రూపేనా ప్రజల నుంచి నడ్డి విరిచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు తప్ప ఇక్కడ ఏ వేల రూపాయలు పెట్టి కూడా అభివృద్ధి చేయకపోవడం సిగ్గుచేటు. కాబట్టి ఇప్పుడైనా ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, స్థానిక ఆదిబట్ల మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు కానీ వెంటనే ఈ యొక్క మెయిన్ రోడ్ను మొదలుపెట్టాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా గత మానిక ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, మంత్రులు వచ్చి కూడా డబుల్ బెడ్రూమ్ ఇనాగ్రేషన్ చేసిపోయిండ్రు. ఈరోజు అక్కడ ఒక గన్నేటి వేసిన పాప అనబోలేదు. ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే గారు శిలాపలకలు పెట్టుడు తప్ప అభివృద్ధి ఏమాత్రం చేయడం లేదు. ఈ యొక్క గ్రామంలో నీటి సమస్య ఏమాత్రం లేకుండా అప్పుడు బోడబండ నుంచి కానీ ఉన్నటువంటి బోర్ల ద్వారా ప్రజలకు మంచినీరు అందేది. కానీ ఈ యొక్క మిషన్ భగీరథ్ అని చెప్పి ఈ యొక్క స్కామ్ను తీసుకొచ్చి ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి రోడ్లను కానీ, డ్రైనేజ్ వ్యవస్థను కానీ పూర్తిగా నాశనం చేసినటువంటి ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి సమస్యలను వెంటనే తీర్చాలని, లేని ఎడల భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టి ఏమాత్రం జరగడం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.